కళింగ వైశ్యుల్ని బీసీ జాబితాలో చేర్చడానికి తన ప్రధాన పాత్ర ఉందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీసీ కమిషన్ చైర్మన్ తో మాట్లాడి వాటిని చక్కదిద్ది ఆయనతో కేబినెట్ కి సిఫార్సు చేయించడంలో కీలక పాత్ర పోషించానని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఓడిపోయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేసి ఆ క్రెడిట్ కొట్టేసిందని అన్నారు. ఆ నిర్ణయం ఆ ఒక్క నిర్ణయం తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరే కులాన్ని బీసీలో చేర్చలేదని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ తాను తప్ప కళింగ వైశ్యుల కోసం తపన పడిన వారు మరొకరులేరని స్పష్టం చేశారు. కానీ కొందరు తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు. ఓబీసీలో చేర్చడానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారని కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆదివారం ఉదయం స్థానిక కళింగ వైశ్య భవన్లో కళింగాంధ్ర గాంధీ పొట్టూరు స్వామి బాబు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన ఈ విషయాలు చెప్పారు. కళింగ వైశ్య కులంలో జన్మించిన స్వామిబాబు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ పుస్తకాన్ని రచించిన నల్లి ధర్మారావుని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. కళింగ వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జామి భీమాశంకర్ రావు నిర్వహించారు. సుమారుగా మూడో తరం వాళ్ళం మనం అందరం మనకంటే మూడు తరాల ముందు వ్యక్తి. సో అలాంటి వ్యక్తి తాలూకా జీవన విధానాన్ని ఆశయాల్ని ఆయన ఆచరించినటువంటి మార్గాన్ని ఆయన అభిప్రాయాన్ని సమాజానికి అందించినటువంటి స్ఫూర్తిని మళ్ళీ మననం చేసుకోవడానికి ఈనాడు రాష్ట్ర కళింగ వైశ్య సంఘం వాళ్ళు ప్రయత్నం మేరకు ఈ పుస్తకం ధర్మారావు గారి రచనతో, జ్యోతి ఫెట్టి గారి సహకారంతో ఈనాడు మళ్ళీ లభ్యమైంది. ముందు కనుక ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సుమబాబు గారికి వణగూరేదేమీ ఉండదు దీనివల్ల, కానీ ఆయన ఆచరించినటువంటి మార్గం తర్వాత తనకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దానికి దోహదం చేస్తాడు. ధర్మారావు రచన చేశాడు కనుక అప్పలనాయుడు మాట్లాడాడు కనుక మాట్లాడడం మానేశాడు. కానీ అప్పలనాయుడు గారు చాలా బాగా చెప్పారు, కళింగాంధ్ర గాంధీ అన్నటువంటి బిరుదుకి పరిపూర్ణమైన అర్హుడు కీర్తిశేషు స్వామి బాబు గారని నేను నమ్ముతున్నాను.